ముందుగా నందమూరి అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంది. ఈ సంక్రాంతికి కర్నూలు జిల్లా ఆలూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ SLNS థియేటర్లో డైరెక్ట్ 4 ఆటలతో 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంది. వరల్డ్ వైడ్ NBK ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఈ సందర్భాన్ని. సంక్రాంతి అంటే బాలయ్యదే. సంక్రాంతి రికార్డ్స్ ఎక్కువగా బాలయ్యకే ఉంటాయి టాలీవుడ్లో. వీరసింహారెడ్డి సృష్టించిన రికార్డ్స్ని ఒకసారి చూసొద్దాం పదండి. హైయెస్ట్ డేవన్ గ్రాసర్గా రీజనల్ ఫిలిమ్స్లో నిలిచిన 2023 సినిమా వీరసింహారెడ్డి 54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. ఇది బాలయ్య స్టామినా. టోటల్ రన్లో 85 కోట్ల షేర్ని 150 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. సీడెడ్ డేవన్ ఆల్ టైమ్ నాన్ ట్రిబులర్ రికార్డ్ని క్రియేట్ చేసింది 9 కోట్ల వరకు కలెక్ట్ చేసి. ఇది నాన్ రాజమౌళి సినిమా రికార్డు. సీడెడ్ ఆల్ ఏరియాస్లో నాన్ రాజమౌళి ఫస్ట్ వీక్ రికార్డు క్రియేట్ చేసింది వీరసింహారెడ్డి. అన్ని ఏరియాల్లో సీడెడ్లో 1 కోటికి పైగా గ్రాస్ని వసూలు చేసింది. టోటల్గా 18.75 కోట్లు కలెక్ట్ చేసింది సీడెడ్లో. ఇది నాన్ ట్రిబులర్ రికార్డు. నైజాం RTC క్రాస్ రోడ్స్లో డే 1లో 1.43 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ టాప్ 4 మూవీస్లో వీరసింహారెడ్డి నిలిచింది. సీనియర్ హీరోల్లో కూడా ఆల్ టైమ్ రికార్డు బాలయ్యదే. సీడెడ్లో గుంటూరులో టాప్ ప్లేస్లో నిలిచింది వీరసింహారెడ్డి. గాడ్ ఆఫ్ మాసస్, NBK మాస్ జాతర అంటే ఇదే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.